జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికన్నా ఇంకో 10 రోజులు ఉంటామంట కదా, మాట్లాడేటువంటి దాంట్లో మీ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహాలు కనీసం ఈ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరున్నారో రేపు నువ్వు కలిసి పోటీ చేసేటువంటి క్రమంలో ఇక్కడ 2-3 సీట్లు పోటీ చేస్తే ఏ సీట్లు పోటీ చేయాలో ఇలాంటివి ఏమైనా చూసుకుంటే మంచిదనేటువంటిది మా అభిప్రాయం. లేదా ఇక్కడ ఏదైనా విశాఖపట్నానికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి ఉచిత సలహాలు, లేనిపోయినటువంటి ప్రసంగాలు, తప్పుడు విషయాలు చెప్పి విశాఖపట్నం ప్రజల తాలూకా ఆలోచన, కనీసం విశాఖపట్నం రాజధాని గురించి ఎందుకు నోరు మెదపలేదు? కనీసం దాని గురించి ప్రస్తావన ఎందుకు చేయలేదు? నువ్వెవరు, నువ్వెందుకు గాబరపడిపోతున్నావు? నీ గురించి చెప్పాను. మీ టీవీ 5 మూర్తి గారు, మీ టీవీ 5 సాంబశివరావు గారు నోటికి వచ్చినటువంటి మాటలు సినీ పరిశ్రమ గురించి మాట్లాడితే మాట్లాడినటువంటి ఇవ్వ నీలాంటి వల్లే, మీలాంటి టీవీ వల్లే ఆయన మాట్లాడడం మానేశాడు. ఈ మధ్య ఏ టీవీకి లేని బాధ ఆ టీవీకి వచ్చేసింది. నేనేం చూస్తాను చెప్తున్నారు, చెప్పారు ఇలాంటి వాళ్ళే. ఒకటి ఏదేమైనప్పటికీ చేసినటువంటి ప్రసంగంలో మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం తప్ప ఈ ప్రాంతానికి, ఊరికి, ఆయన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా మాట్లాడారు చెప్పండి నాకు తెలియదు. మేము ఆ సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి 95% పథకాలు, 95% పథకాలు మహిళలకు ఇస్తూ ఉన్నాం. అమ్మఒడి మహిళలకు ఇస్తున్నాం, వైఎస్ఆర్ చేయూత మహిళలకు ఇస్తున్నాం, వైఎస్ఆర్ ఆసరా మహిళలకు ఇస్తున్నాం, మిగిలినటువంటి పథకాలన్నీ మహిళలకు ఇస్తున్నాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి నాకు తెలియగలుగుతాను? అంటే మహిళలందరూ వెళ్ళి మంత తాగేస్తున్నారా? మహిళలందరూ వెళ్ళి మంత తాగుతున్నారా మీ ఉద్దేశం? మీ పవన్ కళ్యాణ్ ఉద్దేశం అదేనా? మద్యపాన నిషేధం ఎక్కడ అనలేదు, మద్య నియంత్రణ నేను గతంలో కూడా చెప్పాను, దానికి స్టాండ్ అయి ఉన్నాను. మీరు ఎక్కడన్నా వెళ్ళి చూసుకోండి, నేను ఇప్పటికీ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. మద్యం ఎన్నికల్లో గెలవకముందే చెప్పాం, మద్యం రేట్లు పెంచుతాం అనేటువంటి మాట చెప్పాం. ఎందుకు దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో కన్జంప్షన్ అనేటువంటిది కూడా 2019కి ఇప్పటికీ తగ్గింది అనేటువంటిది మా దగ్గర నంబర్స్ ఉన్నాయి. ఆయన ఎవరు రికార్డులు చెప్తాడు కదా, ఆ నంబర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. మేము ఇచ్చేటువంటి పథకాలన్నీ మహిళలకు ఇస్తే రాత్రికి వెళ్ళి మందు తాగేస్తున్నారంటే ఏ మహిళని మీరు కించపరచడానికి మాట్లాడారు నాకు తెలియగడుతాను? అంటే మహిళలు మందు తాగేస్తున్నారనా? మీరు ఆయన మీ అంత పెద్ద మనసు మాకు లేదు బాబు. మీ TV5కి మీ ఏబిఎన్కి ఉన్నంత పెద్ద మనసు మాకు ఉండుంటే మేము డెఫినెట్గా ఈరోజు ఎక్కడికో ఈ ఊరు వెళ్ళిపోయే వాళ్ళం. అంతే కదా చెప్పాం కదా, చెప్పాం కదా. కరెంట్ వ్యవస్థలో అన్ని మారుతుంటాయి, టమాటా రేట్లు పెరిగాయి, తినం మానేసావు నువ్వు, కొన్నాళ్ళు మానేసి ఉంటావు నువ్వు, 2 రోజులు మానేసి ఉంటావు, 3 రోజులు మానేసి ఉంటావు. హెరిటేజ్లు ఎంతకి ఇస్తున్నాడు టమాటాలు చెప్పి నాకు దగ్గర? హెరిటేజ్ ఫ్రెష్ ఉంది కదా మీ సంస్థ, హెరిటేజ్ ఫ్రెష్లో ఏమైనా 5 రూపాయలకి ఇస్తుందా? ఎందుకు ఇలాంటివన్నీ మాటలు నాకు తెలియక అడుగుతాను. చెప్పాము ఎవరు మీరు మీరు మాట్లాడుకోవచ్చు, అడగండి ఏమైనా ఉంటే. ఆలిద్దరు తెచ్చుకోండి, ప్రజలు తేల్చండి. అభ్యర్థులు ముఖ్యమంత్రి ఎవరు అవ్వాలి కాదు మూర్తి గారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవ్వాలి?